ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుపై సిఐడి పీటీ వారెంట్ సిద్ధం చేయడంతో ఇదే కేసులో బెయిల్ కోసం చంద్రబాబు లాయర్లు పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A1గా ఉన్నారు చంద్రబాబు. A2, A3, A4, A5లకు ఇప్పటికే ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కానీ చంద్రబాబు మాత్రం ముందస్తు బెయిల్ తీసుకోలేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుపై సిఐడి పీటీ వారెంట్ సిద్ధం చేయడంతో ఇదే కేసులో బెయిల్ కోసం చంద్రబాబు లాయర్లు పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A1గా ఉన్నారు చంద్రబాబు. A2, A3, A4, A5లకు ఇప్పటికే ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కానీ చంద్రబాబు మాత్రం ముందస్తు బెయిల్ తీసుకోలేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుపై సిఐడి పీటీ వారెంట్ సిద్ధం చేయడంతో ఇదే కేసులో బెయిల్ కోసం చంద్రబాబు లాయర్లు పిటిషన్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A1గా ఉన్నారు చంద్రబాబు. A2, A3, A4, A5లకు ఇప్పటికే ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కానీ చంద్రబాబు మాత్రం ముందస్తు బెయిల్ తీసుకోలేదు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏదైతే కుంభకోణం జరిగిందని చెప్పి సిఐడి పోలీసులు గతంలోనే కేసు కూడా నమోదు చేశారు. 2022లో ఈ కేసు కూడా నమోదైంది. ఈ కేసుకు సంబంధించి అసైన్డ్ భూములన్నింటినీ కూడా నిబంధనలకు విరుద్ధంగా వారి నుంచి ముందస్తు ప్రణాళికలో భాగంగానే కుట్రతో ఆ భూములన్నీ వాళ్ళ దగ్గర నుండి చేజెక్కించుకున్నారనే దాని మీద సిఐడి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబు నాయుడు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు A1గా కూడా ఉన్నారు. అదేవిధంగా అప్పట్లో మంత్రిగా పనిచేసినటువంటి ఎవరైతే నారాయణ ఉన్నారు, ఆయన A2గా ఉన్నారు. A3గా లింగమనేని రమేష్, A4గా లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, A5గా కేపీవి అంజనీ కుమార్. వీళ్ళు ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన వాళ్ళు. వీళ్ళందరి మీద మొత్తం ఈ కేసుకు సంబంధించి 7గురి మీద కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1గా అప్పటి సీఎం చంద్రబాబు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరైతే A2గా ఉన్నారో నారాయణతో పాటు A5 వరకు వీళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు. వీళ్ళందరికీ కూడా ముందస్తు బెయిల్ కూడా ఏపీ హైకోర్టు గతంలోనే మంజూరు చేసింది. దీనికి సంబంధించి ఇంకా ఏదైతే ముందస్తు బెయిల్ వీళ్ళకి మంజూరు చేసిన బెయిల్ ఉంటుందో ముందస్తు బెయిల్, అది ఇంకా కంటిన్యూటీ అవుతానే ఉంది ఇప్పటికి కూడా. అది దీనికి సంబంధించి విచారణ కూడా ఈ నెలలోనే మరోసారి రివ్యూ, ఈ బెయిల్ పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించి కూడా ఇక తుది వాదనలు కూడా వింటామని కూడా చెప్పిన నేపథ్యంలో A1గా ఉన్న చంద్రబాబు మాత్రం ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు. అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన చంద్రబాబుకి అదే సిఐడికి సంబంధించి నమోదు చేసినటువంటి ఈ భూముల అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్లో కూడా మా కేసులో నిందితుడిగా ఉన్నాడు కాబట్టి సిఐడి పోలీసులు ఈ కేసుకు సంబంధించి పీటీ వారెంట్ను కూడా పిటిషన్ రూపంలో ఏసీబీ కోర్టులో నిన్న దాఖలు చేశారు. దానికి సంబంధించి నెంబర్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో విచారణ నిమిత్తం చంద్రబాబును అరెస్ట్ చేయడానికి కానీ విచారణకు తీసుకోవడానికి కానీ అనుమతి ఇవ్వాలని పీటీ వారెంట్ వేసిన సిఐడి పిటిషన్ మీద చంద్రబాబు తరపున న్యాయవాదులు కూడా హైకోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధమవుతున్నట్టయితే మనకి సమాచారం ఉంది. ఈ కేసులో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A1గా ఉన్నారు కాబట్టి ఆ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడానికి అన్ని రకాలుగా పిటిషన్లు చంద్రబాబు తరపున న్యాయవాదులు కూడా సిద్ధం చేశారు. ఇవాళ ఇప్పటికే ఇక్కడ రిమాండ్ ఏదైతే తీర్పు ఇచ్చారు రిమాండ్కి సంబంధించి కేసు, ఆ తీర్పుని సవాలు చేస్తూ కూడా ఏపీ హైకోర్టులో ఈ రోజున పిటిషన్ వేస్తామని చెప్పి కూడా అడిగారు. అది రేపు విచారణకు రాబోతుంది. ఈ నేపథ్యంలో రేపు ఈ పీటీ వారెంట్కి సంబంధించి ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A1గా ఉన్న కేసుకు సంబంధించి అది రేపు పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏసీబీ కోర్టులో
సిఐడి వాళ్ళు పిటిషన్ పిటి వారానికి సంబంధించి పిటిషన్ వేశారు, ఇంకా నెంబర్ రాలేదు. ఇవాళ నెంబర్ ఖచ్చితంగా వస్తుంది. దీనికి సంబంధించి చంద్రబాబు తరపు న్యాయవాదులకు కూడా దీనికి సంబంధించి కాపీ ఇచ్చి వాదనలకి సిద్ధమయ్యే అవకాశాలు ఇవాళ రేపట్లో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దానిలో అనుమతిస్తే కనుక మళ్ళీ చంద్రబాబు నా కేసులో కూడా సిఐడి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం అమరావతి అన్న రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు తరపు న్యాయవాదులు అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ సిద్ధం చేసుకుంటున్నట్టు కదా మనకి సమాచారం అందుతుంది. భోగి, థ్యాంక్ యూ శ్రీకాంత్.